दसरा पंडग तर्वात प्रति एडादी निर्वहिंचे दत्तन अलै भलै कार्यक्रम हैदराबाद जल विहार लो जरिगिंदी। उपराष्ट्रपति वेंकय्य नायडु मुख्य अतिथिगा हाजरय्यारु। तेलंगाणा गवर्नर तमिली सौंदरराजन, हिमाचल प्रदेश गवर्नर राजेंद्र विश्वनाथ कार्यक्रमानिकि विच्चेशारु। तेलंगाणा बीजेपी चीफ बंडि संजय अलै भलै कार्यक्रमानिकि विच्चेसि प्रसंगिंचारु। सिनी नटुडु कोट श्रीनिवासराव, जनसेन अधिनेत पवन कल्याण, मा अध्यक्षुडु मंचु विष्णु अलै भलै कार्यक्रमानिकि वच्चारु। అలయ భలై మీరు వచ్చినందుకు అందరినీ స్వాగతిస్తూ ఇది 17వ అలయ భలై అలయ భలై కార్యక్రమాన్ని ప్రారంభించింది కేవలం మన యొక్క ఉన్నటువంటి యొక్క ప్రజల్లో భిన్న సంస్కృతులు ఉన్నా భిన్నమైనటువంటి ఆచారాలు ఉన్నా భిన్నమైనటువంటి భావాలు ఉన్నా భిన్నమైనటువంటి భావజాలాలు ఉన్నా మనందరం కూడా ఒకటి కలిసి ఉందాం, కలిసి భోజనం చేద్దాం, కలిసి ఆడదాం, కలిసి పాడదాం అనేటువంటి సందేశమే అలయ భలైని నేను మీ హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను। అందుకనే తెలంగాణ వంటలు పంటలు రుచులు అన్నిటి కూడా మనం స్వీకరించి వెళ్ళాలని, అదే విధంగా అందరం కూడా ఈ వేదిక మీద అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు, ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా ఒకటిగా అన్ని సమస్యలు పరిష్కరించేటువంటి ఆలోచనకు రావాలని నేను తప్పకుండా భావిస్తూ చాలా సంతోషం। ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈ యొక్క బతుకమ్మ పండగ ప్రతి ఇంటిలో పండగగా తయారైంది। అందుకని నేను అందరి ప్రజలను కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను। ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండగ ఉత్సవాల్లో పాల్గొవాలి, బోనాల్లో పాల్గొవాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి। ఈ అలై భలై కూడా ఆ కోవకు చెందింది। ఆత్మీయత, పరస్పర గౌరవం, ప్రేమ, అభిమానం ఇవన్నీ కూడా మన వ్యవహరించాల్సిన తీరు తెలియను ఈ పండగ మనకు తెలియజేస్తూ ఉంది। ఈరోజు మన పెద్దలు బండారు దత్తాత్రేయ గారు మన రాష్ట్రంలో మన ప్రాంతంలో మన తెలుగు వారి కోసం అని ఈ అలై భలై కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన ప్రాచీన సంస్కృతిని గుర్తు చేస్తూ ఆ పరంపరను ముందుకు తీసుకెళ్తున్నందుకు దీన్ని మన యువతరానికి నవతరానికి అందిస్తున్నట్టు కట్టుబొట్టు వేషభాషలు మన నృత్యాలు మన సంగీతం మన సాంప్రదాయాలు మన పద్ధతులు వీటన్నిటిని కూడా ఈ పండగ ప్రతిబింబించే విధంగా మన రుచులు మన అభిరుచులు తెలంగాణ ప్రత్యేకతలు ఈ ప్రాంత ప్రజలు భుజించేంటి యొక్క ఉత్కృష్టమైనటి యొక్క మంచి ఆహార పద్ధతులు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకు గుర్తు చేస్తూ చక్కగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం। అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు। తెలంగాణలో దసరా పండుగ సంబరలు గొప్పగా ఉన్నాయి। బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము। రాజభవన్ లో కూడా బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకుంటున్నాము। ఎలా ఈ అలైబల సంబరాలు పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉన్నది। ఐ అప్రిషియేట్ హండ్రబుల్ బండారుజీ, ఐ థింక్ మోర్ దెన్ 15 ఇయర్స్ హి సెలబ్రేటింగ్ దిస్ అలైబల and I'm very much excited because he is encouraging the tribal culture, he is encouraging the Telangana culture, he is encouraging the village culture, and all the cultural people are very much happy to participate in that. I appreciate his motivation and encouragement for the cultural activities, and this is a pride of Telangana. This celebration is a pride of Telangana, and I am very happy our honorable prime minister has sent a wishes to this Alai Balai। ee oka Hyderabad nagaramlo Alai Balai karyakramu atyanta vaibhavanga adbhutanga prajala pandagaga ee karyakramanni mana nirvahistunna vishayamu manakandariki telusu। mana yokka telugu sampradayam prakaramu hindu sampradayam prakaramu dasara tarvata peddalanu kalisi వాళ్లకు పాదాభివందనం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకునేటువంటి గొప్ప సాంప్రదాయము మన జీవన విధానంలో ఉన్నది। ఆ కార్యక్రమాన్ని ఆ పరంపరను ఆ యొక్క విధానాన్ని కొనసాగిస్తూ దత్తాత్రేయ గారు మనకందరికీ అలై భలై వేదికగా అందరం కలుసుకునేటువంటి గొప్ప అవకాశము గత 16 సంవత్సరాల నుంచి మన భాగ్యనగరంలో దత్తాత్రేయ గారు కొనసాగిస్తూ ఉన్నారు। ఈ అలై భలై అంటే మనమందరం కూడా అనేక రంగాలలో వివిధ వృత్తులలో వివిధ క్షేత్రాలలో వివిధ పరులలో
మనం నీకు నిమగ్నమై ఉంటాం, ఒకరికొకరు కలుసుకునేటువంటి అవకాశం ఉండదు. కానీ అలై బలై ద్వారా అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి కలపడం ఏదైతున్నదో గొప్ప కార్యక్రమం. మీ అందరు కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ దత్తాత్రేయ గారికి ఒక రెండు పండుగలు అంటే దత్తాత్రేయ గారికి గుర్తొస్తాం మనకు. ఒకటేమో హోలీ పండుగ, రెండవది అలైబలై. ఏ పండుగ వచ్చినా అలైబలై తీసుకుంటే దత్తాత్రేయ గారికి గుర్తొస్తారు. తెలుసు అలైబలై అంటే ఒక వ్యక్తి కలుసుకున్నప్పుడు ఆత్మీయంగా అలుముకునేటువంటి సాంప్రదాయాన్ని మన లోపలన్న చెడు ఆ స్వార్థము తరతరాల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి మనం. ఆ అంతరాలు పెరిగే క్రమంలో ఆ అంతరాలు తగ్గించాలని చెప్పి ఆలోచనతో పట్టింపులు పగలు అన్నీ పోయి ఒక నిస్వార్థంగా ఒక సమాజ సంక్షేమం కోసం ఒక సమాజాన్ని సంఘటితం చేయడం కోసం సమాజం యొక్క సంఘటిత శక్తిని ప్రపంచానికి చాటాల్సిన ఉద్దేశంతో ఈ అలైబలై కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలుగా వాళ్ళ పెద్దలు దత్తాత్రేయ గారు నిర్వహించడం చాలా సంతోషం. దత్తన్న గారి అలైబలై నిజంగా దసరా పండుగ, ఇంకోటి సద్దల బతుకమ్మ, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని 13-14 గంటల క్రితం మా దత్తన్న గారికి ఒక మంచి ఆలోచన. తెలంగాణ వంటలు, పేరు పోటి, మెదడు, కాళ్ళు ఇవన్నీ కూడా పెట్టిండే మాకు. నిజంగా చెప్పాలంటే ఈయన కల్చర్ ఎంత బాగుందంటే తెలంగాణ కల్చర్ ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు కూడా తెలుసుకోవాలన్నాను. ఎంత పెద్ద వ్యతిరేకం ఉన్నా దసరా పండుగకు అందరం కలుసుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, కానీ దసరా రాగానే అలై బలై. ఇది మన ఆచారం. దత్తన్న నువ్వు చేసిన పనికి నేను చాలా సంతోషపడ్డా. గత 13-14 సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా అనేక సంవత్సరాలు వారి జీవితంలో ప్రజల మధ్యలో గడిపినటువంటి నాయకులు దత్తాత్రేయ గారు మరి ఈ అలై బలై కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ వేడుకలో వీరు వారు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి నిజమైనటువంటి దసరా స్ఫూర్తిని తెలంగాణ ప్రజలకు మరల గుర్తు చేస్తూ ఉన్నారు. వారు చేసేటటువంటి వేడుకలో నన్ను కూడా భాగస్వామ్యులు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దత్తన్న అలై బలై అంటే ఇది ఆత్మీయ అనుబంధ అలై బలై. ఇది దత్తన్న చూస్తూ ఉన్నాను, పార్టీలు లేదా రాజకీయాలు ఇవన్నీ పక్కకు పెట్టి ఒక మానవత్వంతో ఒక మనిషి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో మరి ఆయన నుంచేనే దత్త నుంచేనే నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను ప్రధానంగా అభిప్రాయపడుతూ దత్తన్న ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ అలై బలై ఇది ఇప్పుడే తాత్కాలికం కాదు, శాశ్వతంగా అలై బలై కార్యక్రమం ఉంటుందని, ఈ ఆత్మీయ అనుబంధం ఉంటుందని, ఇది మానవత్వానికి చిహ్నమని. మన హర్యానా గవర్నర్గా ఏ మంత్రి ఉన్నా ఏమున్నా కానీ ఆయన మాత్రం మన తెలంగాణ ప్రజలను ఎప్పుడు కూడా మరవకుండా ఒక ఆదిమత్యంలో ఉన్న మన దత్తన్న 16 సంవత్సరాల నుంచి అలై బలై కార్యక్రమాన్ని పెట్టడం, దానికి అన్ని రకాలుగా అందరము కూడా తప్పక దీనికి ఎక్కడున్నా ఏడ ఉన్నా కానీ వచ్చి అటెండ్ అవుతాం. ఇక్కడ ఆయన పెట్టే తెలంగాణ కళాకారుల దృశ్యాలు కానీ అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి అన్ని రకాల నాటకారులు అందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రదర్శనలు అందరూ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గంగిరెద్దు కానీ, పోతురాజు గారు ఇవన్నిటిని కూడా చేసి చాలా ఉత్సాహంగా ప్రజలందరినీ కూడా, అంటే ఆయన ఒక చిన్న పెద్ద అనకుండా ప్రతి ఒక్క కార్యకర్తను ఆయన పర్సనల్గా ఫోన్ చేసి దీన్ని పిలవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ అలై బలై ఇదే విధంగా కూడా అందరు ప్రతి సంవత్సరం ఇంకా జరుగుతూ ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. పోయిన స్ఫూర్తినిచ్చేది ఇది. ఇది ఇందాక అదే చెప్పాను అంటే మనం ఎన్ని రకాలుగా వైరుధ్యాలు అందరం కలిసి ఒక భారతీయతనే చాటి చెప్పేది, మన సంస్కృతికి ఆనందంగా అందరూ కలుపు జరిపేది. చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇది తెలంగాణలో చాలా మంచి కల్చర్. ఈ కల్చర్ ఇప్పుడు అందరికీ మీరందరూ తీసుకెళ్లి చూపిస్తున్నారు. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. నేను గర్విస్తున్నాను ఇలాంటి ఈవెంట్లో నేను పాల్గొని దానికి. 100% ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో అందరూ కలయిక అవసరం, అందరూ కలిసిమెలిసి ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు.